ఎవరు ఎక్కడ చేరినా వైసీపీ పార్టీ బలం, వైసీపీ మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అమలు చేసే పథకాలు సంక్షేమ పాలన మాకు తోడుగా నిలబడతాయి. సంక్షేమ పథకాల వల్ల లబ్ధి పొందుతున్న కుటుంబాలు తప్పకుండా మాకు అండగా నిలబడతారు. మళ్ళా రాబోయే రోజుల్లో జగన్ గారే ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి గారు రేపు జరగబోయే ఎన్నికల్లో అత్యధిక స్థానాలు గెలుచుకొని గవర్నమెంట్ ఫామ్ చేస్తాం. ఆయనకి సీట్లు ఇవ్వడానికి కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల బీసీల కీటం కోసం మాట్లాడుతూ వచ్చింది. దానికి ఆయన ఏదైనా మనస్తాపం చెప్పి పోతానంటే పోనండి. వాళ్ళు రామకృష్ణ లాంటి కాదు, ఇంకా చాలా చోట్ల కూడా పోతున్నారు. ఒకరిద్దరు పోయినందువల్ల మాకేం నష్టం లేదు. కాకపోతే ఎవరిని పోగొట్టుకోవాలని మాకు లేదు. వాళ్ళకి ఏదో ఒక సమస్య స్థలం కల్పిస్తామని హామీ ఇవ్వడం జరుగుతుంది మార్పు చేర్పుల్లో భాగంగా. అయినా సరే వాళ్ళు వాళ్ళ వ్యక్తిగత కారణాల వల్ల వ్యక్తిగత అభిమానం కొద్దీ వాళ్ళు పోతున్నారని ఆ విషయం వాళ్ళకి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఏ నిర్ణయం తీసుకుంటే దానికి కట్టుబడి పనిచేయడానికి మేము ఉంటాం. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి అండగా నిలబడటం మా కార్యక్రమం. మార్పులు చేర్పుల విషయంలో, కొత్తగా అభ్యర్థులను పెట్టే విషయంలో ఎలక్షన్ల వరకు నిరంతరము ఈ ప్రక్రియ జరుగుతూనే ఉంటుంది. ఎక్కడ మార్పులు అవసరమో ఉమ్మడి ప్రకాశం జిల్లా కానివ్వండి, రాష్ట్రంలో 175 నియోజకవర్గాల్లో ఇప్పటి వరకు సుమారుగా 35 నియోజకవర్గాల్లో మార్పులు చేయటం జరిగింది. అందులో చాలామందిని పార్లమెంటు సభ్యులుగా పంపించడం జరిగింది, చాలామందిని వేరే నియోజకవర్గాల్లో మార్చడం జరిగింది. ఇది ఎవరిని కూడా ఇబ్బంది పెట్టే పరిస్థితి లేకుండా అందరికీ సమన్యాయం చేసి న్యాయం చేసే విధంగా పరిష్కారం చేసే విధంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చర్యలు. ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండే వాళ్ళందరూ నాతో కలిపి అందరూ జగన్మోహన్ రెడ్డి గారు ఎట్లా చెప్తే అట్లా నడుచుకునేవాళ్ళు కానీ నాకంటూ సొంత అభిమానులు ఇంకొకరికి సొంత అభిమానులు ఉండే పరిస్థితులు అందరూ జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులే. జగన్మోహన్ గారు ఎట్లా ఆదేశిస్తే అట్లా పనిచేయడానికి మేమంతరం నిరంతరం